నరేష్ పేరు. మా అమ్మ ముద్దుగా నరి అని పిలుస్తుంటుంది, పిలిచేది. వి ఆల్ మిస్ విజయ నిర్మల గారు. షీఈస్ అ గ్రేట్ డైరెక్టర్, అ వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఉమెన్ లైక్ అస్. దట్ మీరు ఏదైనా సాధించాలి లైఫ్లో అంటే ధైర్యంగా వెళ్ళండి, ముందుకెళ్ళండి అని మాకందరికీ నేర్పించిన వ్యక్తి. వి సెల్యూట్ హర్. నరి, నరి ఇస్ ద నేమ్. అరవన్లు నరి అంటే ఫాక్స్. తెలుగులో నరి అంటే నరి. నరి. ఓకే, ఇప్పుడు నరేష్ గారు మూవీ గురించి. ఈ యొక్క అద్భుతమైనటువంటి అకేషన్ అలంకరించినటువంటి బాలు గారు అని పిలుచుకుంటేనే మాకు పిలువ, ఎందుకంటే నువ్వే డబ్బింగ్ చెప్పాలయ్యా అని డబ్బింగ్ నా చేత ఫస్ట్ చెప్పించింది. నా ఫస్ట్ సినిమాకి డబ్బింగ్ బాలు గారు. ఆ తర్వాత నీ భాష ఎంత బాగుంటుందని చెప్పింది బాలుగారు. బాలుగారికి కంగ్రాట్స్ డార్లింగ్ ఆలీ, ఫస్ట్ సినిమా నా కొలీగ్. వేదిక ఇక్కడ వచ్చేసినటువంటి బోయపాటి గారికి, అనిల్ రావపూడి గారికి, మా హీరో హీరోయిన్స్కి, న్యూ డైరెక్టర్ గారికి, నిర్మాతల ముగ్గురికి, యూనిట్కి, ప్రేక్షకులకి అందరికి నమస్కారం. సుమా, నేను చాలామంది బిఫోర్ ఐ స్టార్ట్ చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమండి మేము మా అమ్మా నాన్నలకు పెళ్ళి అవ్వకముందు మీరు ఆల్రెడీ సినిమాలోకి వచ్చారు, ఇప్పుడు మేము పెద్దవాళ్ళు అయ్యాం, మీ డైట్ సీక్రెట్ ఏంటని. నేను ఎవరినన్నా డైట్ సీక్రెట్ని అడిగితే ఏమైనా అడగాలి, ఎందుకంటే రాజీవ్ని అడిగితే చెప్పడు. ఎందుకు సార్ మీరు అడగచ్చు కదా, ఎందుకు నా అంత సాహసం నాకు, ఎందుకు నీ డైట్ సీక్రెట్ ఏంటని ఒకసారి నేను నాకు కూడా. అంటే మీరు ఇండైరెక్ట్గా మీకు నేను అక్కన అవుతానని అడుగుతున్నారా? అదేటో అది మీరు డిసైడ్ చేయాలి, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారా అని. డైట్ సీక్రెట్ అందరికీ చెప్తే అందరూ మనలా ఉంటారు కదా. డైట్ సీక్రెట్, వెయిట్ సీక్రెట్ మనసు బాగా ఉంచుకోవడమేనండి, అంతే. కరెక్ట్. థ్యాంక్ యూ. సో సింప్లీ షార్ట్లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అవర్ హీరో. మజిల్, మాస్క్యులినిటీ, మ్యాన్లీనెస్ ఇదంతా ఒక ఎత్తు. ఆ ఫేస్లో ఒక డిఫరెంట్, ఎంత ఇన్నసెన్స్ ఉందో అంత ఇంటెన్సిటీ అబ్బాయిలో నేను చూసింది. ఫ్రమ్ RX 100 క్యారెక్టర్స్కి ఒక ఇంటెన్సిటీ. నేను ఎక్కువ అతని యాక్టింగ్ గురించి నేను చెప్పదలుచుకోవాలి, ఒకటే విషయం చెప్తాను. ఐ కెనాట్ ఇమాజిన్ ఎ ఫిలిం లైక్ మహర్షి వితౌట్ మహేష్. ఐ కెనాట్ ఇమాజిన్ గుణా శ్రీ 369 వితౌట్ కార్తికేయ. ఐ వాంట్ టు క్లోజ్ ఇట్ విత్ దట్. అంతే, ఐ డోంట్ మిగతంతా సినిమాలో చూడండి. ఐ వాంట్ బికాస్ ఐ వర్క్డ్ విత్ హిమ్, ఇట్ వాజ్ ఎ థ్రిల్. మా హీరోయిన్ గురించి నేను చాలా పర్టికులర్గా చెప్పాలి. నేను అడిగాను కూడా కార్తికేయని, చాలాసార్లు అమ్మాయిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే షీఈస్ అ వెరీ ఇంటెన్స్ పర్సన్. నేను ఎప్పుడు అమ్మాయి మొహం చూసినా అమ్మాయి మొహం తిప్పేసుకుంటుంది, నన్ను చూడదు. నా మొహంలో ప్రాబ్లమా లేకపోతే అమ్మాయి అర్థం కాదు కానీ. నేను తర్వాత కార్తికేయని అడిగాను ఏంటంటే, లేదండి షీ ఈజ్ అ వెరీ ఇంటెన్స్ యాక్ట్రెస్ కాబట్టి ఎప్పుడు ఒక థాట్లో ఉంటుంది, అందుకని ఎవరు మొహం చూడతావా, కరెక్టా కదా. అనగా ఎప్పుడు అనగనగా కాదు, షీల్ హ్యావ్ అ లాంగ్ లైఫ్, షీఈస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ రోల్, షీఈస్ డన్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. కంగ్రాట్స్ వీళ్ళిద్దరికి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ అవర్ డైరెక్టర్ బిఫోర్ ఐ. నాకు కార్తికేయ చెప్పాడు, సార్ ఈ సినిమా వినగానే 20 మినిట్స్లో ఒప్పేసుకున్నటువంటి ఏకైక సినిమా ఇదేనండి ఈ బంచ్లో నాకు అన్నాడు కార్తీ. నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను అదే ఫీల్ అయ్యా, ఎందుకంటే ఇంకొక విషయం మొన్న ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఆలి మేము ఒక విషయం అడిగారు, ఎప్పుడన్నా ఈ సినిమాలో ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ నాకు ఇలా కాదు ఇలా చేద్దాం అన్నారంటే నేను కార్తికేయ ఇద్దరు ఒకటే చెప్పాం, అసలు ఎక్కడ ఆ ఛాన్స్ ఇవ్వలే డైరెక్టర్ మాకు, ఎక్కడ ఇవ్వలేదండి. అంటే స్క్రిప్ట్ పర్ఫెక్షన్, బాలచందర్ గారి దగ్గర నుంచి బోయపాటి గారి వరకు, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ నుంచి అనిల్ రావపూడి గారి వరకు, ఎవరైనా స్క్రిప్ట్
ఈజ్ ద మదర్. ఆ స్క్రిప్ట్ని టు పర్ఫెక్షన్. ఎందుకంటే నేను ఇందాక చూశాను, జనరల్గా హీరోస్కి విజిల్స్ పడతాయి, డైరెక్టర్స్ కూడా పడతాయి. అలాంటి విజిల్ పడే డైరెక్టర్ గారు బోయపాటి గారు ఒక ఆయన నేను చూశాను. పక్కనే ఉన్నట్టు అనిల్ రావపూడి ఈజ్ కమింగ్, ఆయన కూడా అదే కోవలోకి వస్తున్నారు. ఆయన దగ్గర 12 ఏళ్ళు పనిచేయడం అంటే నాకు గమ్మత్ ఏంటంటే వాళ్ళిద్దరి దగ్గర నేను పనిచేయలేదు, వాళ్ళ సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు, ఇట్స్ నాట్ దట్. బట్ 12 ఏళ్ళు పనిచేసినటువంటి అనుభవం ఈ స్క్రిప్ట్లో నాకు కనపడింది, ఎగ్జిక్యూషన్లో కనపడింది. ఒక్క నిమిషం వేస్ట్ కాలేదండి, ఒక్క నిమిషం వేస్ట్ కాలేదు, ఒక్క ఎక్స్ట్రా షాట్ తీయలేదు. ఒక్క ఆర్టిస్ట్ దగ్గర ఇలా చేస్తే బాగుంటుందేమో అనిపించుకోలేదు. డైరెక్టర్ గురించి చెప్పాలంటే అంతే, ఐ డోంట్ వాంట్ టు సే మచ్ అబౌట్ ఇట్. హ్యాట్స్ ఆఫ్, వండర్ఫుల్ వర్క్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, వి లవ్ యూ, వి ఆల్వేస్, దేర్ ఇస్ సౌల్ ఇన్ యువర్ సాంగ్. ప్రొడ్యూసర్స్, నేను అదే చెప్పాను, ప్రవీణ కానీ, అనిల్ కానీ, తిరుమల రెడ్డి గారు కానీ, చాలా రోజుల తర్వాత హోమ్లీ ఫీల్లో చేసాం. ఒంగోలులో మంచి చల్లటి వెదర్లో సమ్మర్లో మేము చేస్తున్నా కూడా ఏసీ ఉన్నా లేకపోయినా అంతే ఎంజాయ్ చేసాం. వండర్ఫుల్లీ డన్ ప్రొడక్షన్. ఎక్కడ రామిరెడ్డి మై ఫ్రెండ్ కెమెరామ్యాన్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. 1 కోటి రూపాయల సినిమా తీయమంటే 10 కోట్ల ఎఫెక్ట్ ఇస్తాడు. నేను చూశాను, గుంటూ టాకీస్ చేశాం మేము. దట్ ద ఫస్ట్ ఫిల్మ్ ఈ వర్క్. ఈ ఫిలింలో వన్ మోర్ రామిరెడ్డిస్ ఫిల్మ్, ఎవ్రీబడి ప్రేయర్ పేరున ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎవ్రీబడి, బట్ దెర్ ఇస్ నో టైమ్. ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నానండి, ఈ ఫిల్మ్ యు హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ దిస్ ఫిల్మ్. డెఫినెట్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, ఎక్స్పెక్టేషన్ మించి చేస్తుందన్న నమ్మకం. బికాస్ ఎప్పుడు కూడా తెలుగులో నేను ఒక ఫార్ములా చూశాను, ఎప్పుడైతే ఒక మంచి ఎమోషన్ని, చార్లీ చాప్లిన్ ఫార్ములా కూడా అదే, వెదర్ ఇట్స్ కామెడీ ఆర్ ఇంటెన్సిటీ, ఒక మంచి ఎమోషన్ని ఎంటర్టైన్మెంట్తో మిక్స్ చేసి సింపుల్ నేరేషన్ చెప్పిన ఏ సినిమా ఇంతవరకు తెలుగులో ఫెయిల్ కాలేదండి. మన తెలుగు ప్రేక్షకులు గొప్పతనం. ఈ ఫిలింలో అన్నీ ఉన్నాయి, అర్థం ఉంది. సో ఐఎమ్ విషింగ్ వన్ అండ్ ఆల్, పేరు పేరున రామ్ జోగి శాస్త్రి గారు, ఎవ్రీబడి అనంత్, ఎవ్రీబడి ఎవ్రీబడి హార్టి కంగ్రాచులేషన్స్. ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి, ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశాను సంతోషంతో. సక్సెస్ మీట్లో ఆ సినిమా ఫుల్గా పూర్తిగా చూసిన తర్వాత నేను మాట్లాడతాను. హార్టి కంగ్రాచులేషన్స్ అండ్ సంజన, బ్యూటిఫుల్ సంజన, వెల్కమ్ అండ్ విల్ ఆల్ వాచ్ ద ఫిల్మ్ టుగెదర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ 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 వాచింగ్ సిలీ మాంగ్స్ నెట్వర్క్.